యంగెస్ట్ ఎంపీ తెలంగాణ ఫ్రమ్ బీజేపీ పార్టీ. బహుతీ రోమాంచక్ ముకాబ్లా ఇక్కడ काफी अच्छी गेंदबाजी अभी भी करते हुए सोनू वहां पर जबकि आए थे काफी बेहतरीन बल्लेबाजी वहां पर सोनू ट्वेंटी फोर ट्वेंटी फोर रन ट्वेंटी फोर का once again very very congrats to the Shekhar Levan winning this final. Heartily congratulations. Once again, I'm thankful to the organizer, the BJP youth, Mr. Shiva Kumar. He is famous before he became an MP. జగిచ్చాలి జగిచ్చాలి ఏది పెడతాను అరవింద్ యువసేన జగిత్యాలను కనీవిని ఎరగని రీతిలో ఒక లక్ష రూపాయల విన్నర్ బంపర్ ప్రైజ్ బహుమతితో ఇంటర్నేషనల్ స్థాయిలో పిలిచేటువంటి నిజామాబాద్ ఎంపీ గారు ప్రైజ్ మనీని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో పాటుగా విన్నర్ టీమ్ విన్నర్స్ రిక్వెస్ట్ ప్రైస్
కూర్చోబాస్ కింద కూర్చోండి అలాగే 50,000 రూపాయల చెక్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ అరవింద్ ధర్మపురి యువసేన ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన క్రికెట్ టోర్నమెంట్ ని జగిత్యాల ప్రాంతంలో చేసినందుకు జంబుక శివ, సురేష్ మరియు వాళ్ళ బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ప్రెస్టీజియస్గా ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. బహుమతులు కూడా ఇవాళ అందజేశాము. కొండగట్టు టీము శేఖర్ ఆ విన్నర్స్, ఆ టీంకి 100,000 రూపాయల బహుమతితో పాటు విన్నర్స్ కప్పు కూడా అందజేయడం జరిగింది. అవి అదేవిధంగా రన్నర్స్ టీమైన శ్రీకాంత్ జగిత్యాల ఆయన వాళ్ళ టీము 50,000 రూపాయలు బహుమతి, మరియు మంచి షీల్డ్ రన్నర్అప్ షీల్డ్ కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రికెటర్కి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. విన్నర్స్కి ఎట్లా అభినందనలతోటి 100,000 రూపాయలు కూడా వచ్చినాయి. రన్నర్స్కి 50,000 వచ్చినాయి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 10,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇతర టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా క్రీడల్ని ప్రోత్సహించే విధంగా యువకులందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతూ వీలైనంత సహాయం ఎంపీ ద్వారా కానీ, భారతీయ జనతా పార్టీ ద్వారా కానీ, మోదీ గారి ప్రభుత్వంలో ఖేలో ఇండియా స్కీమ్లో స్పోర్ట్స్మెన్కి చాలా ఉపయోగాలు, ప్రోత్సాహం అందుతూనే ఉంది. ఇదే రీతిగా మనం రానున్న కాలంలో స్పోర్ట్స్ని ఇంకా మనం మోటివేట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను యువత అందరికీ కూడా కోరుకుంటూ మరోసారి అభినందనలు తెలియజేస్తాను.